హౌస్ వివాదాల నిలయంగా మారింది. హౌస్ లో కంటెస్టెంట్లు వినోదాన్ని పంచడంతో పాటు బూతులు దిట్టుకుంటూ విమర్శల పాలవుతున్నారు. హౌస్ లో పదవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో రవి, సిరి, కాజల్, సన్నీ కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వీరికి టవర్ లో ఉంది పవర్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఇటుకలతో టవర్ కట్టడంతో పాటు టవర్ కూలిపోకుండా చూసుకోవాలి, మిగిలిన హౌస్ సభ్యులు ఆ టవర్ పడగొట్టడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. ఇక ఈ టాస్క్ కి యానీ మాస్టర్ ను సంచాలకులుగా నియమించారు. మొదటి రౌండ్ లో కాజల్ అవుట్ కాగా రెండో రౌండ్ లో సన్నీ అవుట్ అయ్యాడు. ఇక మూడో రౌండ్ లో ఉన్న సిరి, రవిని టార్గెట్ చేశారు. అయితే సన్నీ టాస్క్ లో పాల్గొనగా అతడు బాల్స్ విసరకుండా గట్టిగా పట్టుకుంది సిరి. ఆ సమయంలో సన్నీ ఆటలో ఉన్నప్పుడు తనని పట్టుకుంటే తంత, నేను నీపై పడితే అప్పడం అవుతావంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా సన్నీ వార్నింగ్ ఇవ్వడంతో సిరి, అబ్బా ఏది తన్ను చూద్దాం, వెళ్ళి అప్పడాలమ్ముకో అని రెచ్చగొట్టింది. ఇలా వీరిద్దరూ గొడవ పడుతుంటే ఊహించని విధంగా ఈ గొడవ మధ్యలోకి షణ్ముఖ్ ఎంటర్ అయ్యాడు. సిరితో గొడవ పడుతుంటే మధ్యలో నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అంటూ సన్నీ షణ్ముఖ్ తో గొడవకు దిగాడు. ఇలా సన్నీ, సిరి, షణ్ముఖ్ మధ్య గొడవ జరగడంతో సంచాలకులుగా ఉన్న యానీ మాస్టర్ మాత్రం నాగిని నాగిని అంటూ డాన్సులు వేస్తూ పిచ్చి పట్టిన దానిలా ఒక టీం కి సపోర్ట్ చేస్తూ హేళన చేసింది. ఇదంతా చూసి అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేక బూతుల హౌసా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.